ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకొని పోయే పాఠం ఎవరి జయశాలి. ఈ జయశాలి అన్న పదం తెలుగులో మొట్టమొదటిసారిగా వెలుగులోకి తెచ్చినది మనమే. ఈ జయశాలి అన్న పదం ప్రపంచానికి పరిచయం చేసి దానిలోని ఔన్నత్యాన్ని ఈ సమాజం, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ జనాంగం గుర్తించేటట్టుగా ఆ పేరు యొక్క ప్రాముఖ్యతను ప్రజలలోనికి మనం తీసుకుని వెళ్ళాం. ఇప్పటి వరకు ప్రపంచం భావిస్తున్న ఆలోచన ఏంటంటే, ఈ జయశాలి అన్న పేరు ఒక యేసుకే చెందుతుంది, జయశాలి అన్న పేరు ఒక యేసుకే చెందుతుంది, మరెవ్వరికి చెందదు, వేరెవ్వరూ దానిని మరి నామంగా ధరించకూడదు, పేరుగా దానిని ఆ పేరుతో పిలవబడకూడదు అనే ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారండి. ప్రపంచానికి సరైన విధానంలో బైబిల్ అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఈరోజు మన డైరెక్టర్ గారు జన్మించిన తరువాత లేఖనాల పరిశోధన అనేది ప్రారంభించి బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్లో ఉన్న సంగతులను ఎలా ఆలోచించాలి, వాక్యాన్ని ఎలా విభజించాలి అన్న విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆయనే ప్రవేశపెట్టారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది ఎందుకు మనం ఇలా మాట్లాడుతున్నామంటే, ఇప్పటి వరకు బైబిల్ చదివిన వాళ్ళు సరిగా బైబిల్ను అవగాహన చేసుకోకపోవటం వలన క్రైస్తవ్యం అనేక శాఖలుగా విడిపోయి సిద్ధాంతాలతో వైవిధ్యమైన బ్రతుకులు బ్రతుకుతూ విభిన్న సంఘాల పేర్లతో ఒకే క్రీస్తును, క్రైస్తవ్యాన్ని మొక్కలు చేశారు అన్నది ఈరోజు మన కంటికి కనబడుతున్న ఒక పచ్చి నిజం. అలాంటప్పుడు ఏ ఒక్కరూ ఎందుకు క్రైస్తవ్యాన్ని ఏకం చేయడానికి ముందుకు రాలేదు? క్రైస్తవులంతా ఒకే క్రీస్తును, ఒకే బైబిల్ను కలిగి ఎవరి సిద్ధాంతాలు, ఎవరి గుడులు, ఎవరి బోధలు అనుకుని వారు గిరులు గీసుకొని వేరువేరుగా భేదాభిప్రాయాలతో బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవులంతా ఒకే త్రాటిపైకి రావాలి అని ఎవరు ఎందుకు ఆలోచించలేకపోయారు? క్రైస్తవులు ఎంతసేపు మా గుడి మా బోధ అని వారి సంఘాల కొరకు, డినామినేషన్ల కొరకు ఆలోచించారే కానీ బైబిల్ను ప్రజల మధ్య నిలబెడదాం, దేవుని ఉద్దేశాలు ప్రజల మధ్య జీవింపచేద్దామన్న ఆలోచన వాళ్ళకి లోపించటమే కారణం. బైబిల్ సరిగా చదవకపోవటం, బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవటం, బైబిల్ను బైబిల్ కోణం నుండి ఆలోచించకపోవటం, ఎవరి బుర్రలో ఏది పుట్టినా అదే జ్ఞానం అనుకుని ప్రపంచానికి పరిచయం చేశారు కనుకనే ఈరోజు ఎన్నో వర్షన్ల బైబిల్ పుట్టాయి. ఆ వర్షన్లో నుండి ఎన్నో భయంకరమైన సిద్ధాంతాలు పుట్టాయి. ఆ సిద్ధాంతాల నుంచి ఎన్నో భయంకరమైన మూఢాచారాలు క్రైస్తవులు పుట్టాయి. ఈరోజు క్రైస్తవ సంఘాలకు ఉన్న పేర్లను మనం ఆలోచిస్తే, సంఘానికి ఒక పేరు, ఒకడు కొండ పేరు పెట్టుకుంటాడు, ఒకడేమో చెరువు పేరు పెట్టుకుంటాడు, ఒకడేమో ఊరి పేరు పెట్టుకుంటాడు, మరొకడేమో వ్యక్తుల పేర్లు పెట్టుకుంటాడు. కానీ సంఘాని కొరకు ప్రాణమిచ్చి, రక్తమిచ్చి, తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని ఎవరి కోసం అయితే దేవుడు రాయించాడో బైబిల్లో, ఆ యేసుక్రీస్తు సంఘంగా పిలవబడకపోవటమే ఈరోజు క్రైస్తవులు ఎంత మరి నీచానికి ఒడికట్టారు అన్నది మనం ఆలోచిస్తే అర్థమవుతుందరా. బ్యాప్టిస్ట్ సంఘం అంటారు, బ్యాప్టిస్ట్ ఎవరింతకీ? బైబిల్లో ఎక్కడుంది బ్యాప్టిస్ట్ అని? జాన్ ద బ్యాప్టిస్ట్ అని ఉంది. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను, యేసుకంటే గొప్పోడా కాడే. పెంటెకోస్ట్ చర్చ్ అంటారు, బైబిల్లో పేరుంది పెంటెకోస్ట్, అది ఒక పండుగ. పండగ యేసుకన్నా గొప్పదా?
ఒకడు బేతేల్ అంటాడు, ఒకడు కర్మెల్ అంటాడు, ఒకడు జెరూసలేం అంటాడు, ఏమండి మరొకడు సెయింట్ పీటర్స్ అంటాడు, ఒకడు సెయింట్ పాల్ అంటాడు. ఇలా వ్యక్తుల పేర్లు పెట్టుకొని యేసును గుర్తించలేదు ఈ క్రైస్తవ సమాజం అంటే వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? తాళి ఒకరితో కట్టించుకొని మరొకడు పేరు మీద పిలువబడే ఆడదాన్ని మీరు ఏమంటారు చెప్పండి? మీరు ప్రేమించే ఒక వ్యక్తిని మీరు వివాహం చేసుకొని ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె పేరులో మీ ఇంటి పేరు కలుపుతారు. అలా వివాహం జరిగిన తర్వాత కూడా నీ భారీగా మారిన ఆమె మరొక మగాడి పేరుతో పిలువబడితే మీరు దాన్ని భరించగలరా చెప్పండి? మగవాళ్ళారా, మీరు భరించగలరా? సుందర్రావు గారు ఎస్తేర్ రాణిని వివాహం చేసుకున్న తర్వాత ఏమంటారు తెలుసా? ఎస్తేర్ రాణి సుందర్రావు అంటారు ఆవిడ. అంతే కదా, భర్త పేరు తన ఇంటికి పేరుగా, తన పేరులో భర్త పేరు జమ చేసి అతికించబడి ఉంటుంది. కారణం సగభాగం అయింది కనుక, ఏక శరీరం అయింది కనుక. అవునా కాదా? ఒకటైన శరీరం. వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు వేరు కాదన్నాడు దేవుడు. వారిద్దరూ ఇకను ఇద్దరు కాక ఏక శరీరము అన్నాడు. ఒకే శరీరం. మరి యేసు మీకేమవుతాడు? సంఘం అనే సంఘానికి, సంఘం అనే మనకి ఆయన ఎవరు? భర్త కాదా? భర్త కాదా? ఏమండి ఆయన మనకి నాయకుడు కాడా? ఆయన మన పెండ్లి కుమారుడు కాడా? మనల్ని వివాహం చేసుకునే వ్యక్తి కాదా? బైబిల్లో ఏమని రాయబడిందో ఒకసారి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయములో తమ భర్తలకు లోబడవలెను. 25వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యేనను అట్టిది మరి ఏదేనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మీరు బాప్తిజం పొందారా? బాప్తిజం పొందితే ఎవరనుకుంటున్నారు మీరు? క్రీస్తు సొంతవారు మీరు, క్రీస్తుకు సొంతవారు మీరు, క్రీస్తు శరీరములో ఏకమైన వాళ్ళు మీరు. నేను చాలామంది బాప్తిజం తీసుకున్నారు, ఇంచుమించు 150 మంది బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళంతా ఎందులో కలిశారనుకుంటున్నారు? డినామినేషన్లో కలవలేదు, తప్పు. ఇక మీదట మీరు వెళ్ళి ఎవరైనా పెంతుకొస్తాను కానీ బ్యాప్టిస్ట్ కానీ పిలిపిస్తే మీరు అంత పాపిస్టులు మరొకరు ఉండరు చెప్తున్నాను నేను. ఎందుకంటే తల వంచి నీళ్లలో బాప్తీసం తీసుకొని ప్రభువునే రక్షకుడుగా అంగీకరించి భర్తగా గ్రహించిన మీరు మరలా ఎక్కడికో వెళ్ళి ఏదో పేరుతో పిలువబడ్డారంటే మిమ్మల్ని పచ్చిగా అనవలసిన మాట ఏంటో తెలుసా? వేశ్య. అంతే కదా, ఒకటితో తాళి కట్టించుకొని మరొకటితో పోయేదాన్ని ఏమంటారు మీరు? ఏమంటే మహాయుల్లాలు అంటారా, పతివ్రత అంటారా? సాని అంటారు. ఇంకా పచ్చి భాషలో మాట్లాడాలంటే సాని. ఈరోజు యేసుక్రీస్తు పేరట బాప్తీసం తీసుకొని ఆయన రక్తాన్ని వలన పవిత్రపరచబడి తన్ను తాను ఏ సంఘం కోసమైతే, మన కోసమైతే అర్పించుకున్నాడో ఆయన పేరు పెట్టుకోకుండా ఎవరి పేరు మీదో పిలువబడుతున్నారంటే అసలు ఈ ప్రపంచంలోని క్రైస్తవులకు బుద్ధి ఉందంటారా మీరు? ఎవరికైనా బుర్ర ఉందంటారా? జ్ఞానం లేదు ఎవరికి. మరలా భక్తులు ఆదివారం వేసరికి ఓ గుడులన్నీ కళకళ కళకళలాడుతుంటాయి. ఎందుకు సిగ్గుండాలి ఆ పేరు చదువుకొని లోనికి వెళ్ళడానికి? మీరే చర్చ అండి అంటే నేను బ్యాప్టిస్ట్ చర్చ అండి, మీరే చర్చ అంటే నేను హెబ్రోన్ చర్చ అండి. క్రైస్తవులు సిగ్గుపడాలి. మీలో కూడా కొంతమంది ఉండుంటారులేండి వేల మీద పిలవబడేవాళ్ళు. వద్దు, పిలవబడకండి. మీకోసం ప్రాణం పెట్టింది మీ నాథుడైన యేసు. అదే కదా బైబిల్లో మీరు చదివారు, నేను లేని మాట ఏమని చెప్పానా? సంఘము కొరకు శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు తన్ను తానే అర్పించుకొనను. ఒక భార్య భర్తకు లోబడి ఉండాలి, అలాగే సంఘము కూడా క్రీస్తుకు లోబడి ఉండాలి అంటే ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? భార్యాభర్తల సంబంధం. ఒకే దేహం,
యేసు శిరస్సు అయితే సంఘమంతా మనం ఈ అవయవాలు. ఒకే శరీరం, ఒకే శరీరం అయినప్పుడు యేసు పేరుతో పిలవబడకుండా ఎవరి పేరుతోనో ఎలా పిలవబడగలుగుతున్నారండి ఈ క్రైస్తవ జనాంగం? ఒకడేమో రోమన్ క్యాథలిక్ అట, ఒకడేమో లోదరన్ అట. లోదరన్ నీకు మెడలో తాళి కట్టాడు ఏమండి? ఎలా మాట్లాడాలండి? లోదరా నీ మెడలో తాళి కట్టాడు? పేతురా నీ మెడలో తాళి కట్టాడు? అసలు పెళ్లి చేసుకున్న భార్యలే మన పూర్వతరాలలో మన పూర్వీకుల్లో, అమ్మా మీ వారి పేరేటంటే నేను మా వారి పేరు చెప్పకూడదండి అనే సాంప్రదాయం మంది. అవునా? అవునా కదా చెప్పండి. ఏంటమ్మా మీ వారి పేరంటే? క్షమించండి, మా వారి పేరు నేను చెప్పకూడదు. అంత గౌరవమే? అలాంటిది నీ వారి పేరు చెప్పడం కాదు, ఊరోరి పేర్లన్నీ చెప్తున్నారు ఈరోజు క్రైస్తవులు. ఏమండి? ఒక భార్య మరొక కట్టుకున్న ఇల్లాలు మరొకడు పురుషుడు నామధేయాన్ని తలుస్తుంది అంటే మీరు వారిని భరించలేరు. కానీ యేసుక్రీస్తు ఎలా భరించగలుగుతున్నాడు చెప్పండి? తెలియదు కనుక తెలియక తప్పు చేస్తున్నారు క్రైస్తవులు. మరి ఇలాంటి క్రైస్తవ్యాన్ని సరిచేయొద్దా? సరిచేయాలి, సరిచేయాలండి. క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చిన మహనీయుడు పేరుతో పిలవబడాలండి. క్రైస్తవుడు అంటే ఏడు తెలుసా? క్రీస్తును ధరించుకున్నవాడు అని. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. మరి ఆ క్రైస్తవుడుగా పిలవబడ్డానికి మీరు ఎవరండి అని అడుగుతారు. మీరు ఎవరండి అంటే మేము క్రైస్తవులు అండి అంటే మీరు క్రైస్తవులని అర్థమవుతుందిలేండి. మీ చేతిలో బైబిల్ ఉంది కదా, మీరు ముసుగేసుకున్నారు కదా, అదేనండి. ఏ క్రైస్తవులు మీరు అంటే డినామినేషన్ పేరు చెప్పాలి వాళ్ళకి. ఒకవేళ వాడు లోతరన్నాడు అనుకో, మీరు లోతరన్ అని అన్నారనుకోండి, అయితే మీరు మా వాళ్ళే, మా జాతి, లోదరన్ జాతి. సంఘాన్ని విడగొట్టారు కదండి. అందుకే పౌలు గారు బాధపడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11 చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11 నా సహోదరులారా, మీలో గొడవలు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చేను. మీలో ఒకడు అంటున్నాడు, నా భర్త పౌలు, మా భర్త అపోల్లో, మరొకడు నేను పేతురు, ఇంకొకటి చెప్పండి నాలుగోది, క్రీస్తు వాడనిని. అందుకు కిందన బాధతో ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఏమన్నాడండి? పోను పౌలు గారి పేరుతో పిలవబడినందుకు ఏమన్నా పోన్లేరా, నా పేరు పెట్టుకున్నా మీ అంతా నా పార్టీ అన్నాడు పౌలు. ఎవడరా ఇచ్చాడు మీకు అధికారాన్ని? నేనే సిలువేయబడ్డానా మీకోసం? పౌలు మీ కొరకు సిలువేయబడినా? ఈ మాట ఎవరా అంటున్నారు? ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలే రాస్తున్నాడు. పౌలే రాస్తూ ఏమంటున్నాడు? పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? పౌలు నామాన్ని మీరేమైనా బాప్తీసం తీసుకున్నారా? ఎవరి నామాన్ని బాప్తీసం తీసుకున్నారో వాళ్ళ నామాన్ని ధరించకుండా క్రీస్తును మొక్కలు చేయడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం అని అడుగుతున్నాడు పౌలు. మొక్కలు చేస్తారా? ప్రభువుని పంచుకుంటారా? పంచుకుంటారా? మొక్కలు చేస్తారా? ఏమండి, తన భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటేనే భరించలేని భార్యలు ఉన్నారు ఈరోజు. అంటే నా భర్త నాకే సొంతం, నా భార్య నాకే సొంతం అనుకునేవాళ్ళు. అలాంటిది మరొకరు నీ భార్యతో పాటు ఉండగలుగుతున్నారంటే భరించలేని నీవు యేసుక్రీస్తు ఎలా భరించగలడండి? మరి దీన్ని సరిచేయొద్దా? దీన్ని చెప్పొద్దా? మరి క్రైస్తవులకు ఏ జ్ఞానం తెలుసండి? లోన గౌన్లు వేసుకొని, అంగీలు ధరించుకొని, సిలువులు వేసుకొని, మెడలో జపామాలలు జరిగే ఈ లోన గుడిలో ఉన్న ఈ దొరలంతా ఏం చేస్తున్నారు? ఎవ్వడికి అక్షరం తెలియదు బైబిల్లో. తెలిస్తే రే బోర్డు మార్చరా ముందు అని చెప్పాలి. ఏమండి, వాడికి నిజంగా బైబిల్ తెలిస్తే వాడు ఏం చేయాలి? వాడిని ఆ పాస్టర్ని ఎవడైతే అంటాడో వాడిని అవసరమైతే పైన సిలువ వేసేయాలండి. పైన గుడి మీద ఉన్న సిలువుకి సిలువ పెట్టడం కాదురా, పైన ప్రభు సిలువ పెట్టే కిందన ఎవడదురా పేరు? లాకెట్ వేసుకుని మీ ఆవిడ పేరు ఎవరో నీ పేరు రాయకుండా ఎవడో పేరు రాసుకుందనుకో, నువ్వు ఉంచుతావు లాకెట్ని? బొమ్మ ఏమో ప్రభుది, కిందన పేరేమో మరొకటిది. సిగ్గు ఉండాలి ఈ ప్రపంచానికి, సిగ్గుతో లెంపలేసుకోవాలి క్రైస్తవులు. మీరన్నారా బుద్ధి కలిగించాలి. పాస్టర్లకి ఎవరికి బుద్ధి లేదు, మేమంటే బాగా ఇక్కడ వరకు ఉంటుంది పీకల వరకు వాళ్ళకి. ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తాం కనుకనే. ఏంటి నేను చెప్పింది తప్ప? వాస్తవాలు చెప్పినప్పుడు ప్రతి వాడికి మంటగానే ఉంటుంది. మంట అయితే కాలిపోరా,
మందు రాసేటప్పుడు బాగు చేసుకో. మందు వేస్తున్నాడు పారిపోతే ఎవడికి నష్టం? నీకే. ఏమండి, నువ్వు మా మీద మొక్క వలిగితే మాకేం నష్టం లేదు. మార్చుకో, బ్రతుకు మార్చుకో, పేరు మార్చుకో, జీవితాన్ని మార్చుకో చెప్పేటప్పుడు బైబిల్ చెప్తుంది. ఇది పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామాన్ని మీరు బాప్తిజం పొందారా అని అడుగుతున్నాడు. అంటే పౌలు బాధతో అడుగుతున్నాడండి ఈ మాట. యేసు వెళ్ళిపోయిన పాతికేళ్ళకే సంఘం పరిస్థితి ఇది. అప్పుడే పేర్లు పెట్టేసుకున్నారు పార్టీ. ఇందులో కూడా కొంతమంది ఉంటారు పార్టీలు. నేను సుందర గారి పార్టీ అండి, నేను ప్రసన్నబాబు గారి పార్టీ అండి, నేను జాన్సన్ అన్న పార్టీ అండి. పార్టీలు పెట్టకండి, పార్టీలు వద్దు. వ్యక్తి మీద అభిమానం పెంచుకోండి, తప్పులేదు. కానీ వాక్యం కన్నా ఎవ్వరు, సుందర్రావు గారు కూడా గొప్పవాడు కదా వాక్యం కన్నా. ఏమండి, జయశల్ గారు గొప్పలో వాక్యం కండా కాదు, బైబిల్ గొప్ప. బైబిల్కి వ్యతిరేకంగా జయశాల గారు మాట్లాడినా తప్పు అని చెప్పాలి. జయశాల గారు చెప్పారు కదండి, ఆయనకు 25 ఏళ్ళు బైబిల్ చదివారు కాబట్టి బైబిల్లో లేనిది చెప్తే ఊ కొట్టాలి అని అనుకోకూడదు. బైబిల్లో లేనిది చెప్పేది జయశాల అయినా సరే తప్పు అని చెప్పాలి. బైబిల్ మనకు ముఖ్యం. మనల్ని రక్షించేది జయశాల గారు కాదు, బైబిల్. మనకు రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు వారు, వ్యక్తులు కాదు. అర్థమవుతుందా మీకు? కనుక ఈ బోధ చేయాలి సంఘానికి. క్రైస్తవులు అమాయకులయి ఉండి బైబిల్ సరిగ్గా చదవక పులిపీట మీద ఉన్న పాస్టరు సరిగ్గా బైబిల్లోని సంగతులను అవగాహన చేసుకోక క్రైస్తవులందరినీ ఎంత తప్పు త్రోవను నడిపిస్తున్నారండి. ఇప్పుడు చెప్పండి, ఏ క్రైస్తవుడికి అర్థమైందండి? ఏ సంఘంలోనే ఏ పాస్టర్కి అర్థమైందండి బైబిల్? పేరులోనే అర్థం కాలేని వాడు ఇంక బైబిల్ ఏం చెప్తాడండి? బైబిల్ ఏం చెప్తాడు చెప్పండి? అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు గుడులకు వెళ్తున్నారు వీళ్ళు. అవునా? ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఆ పేర్లు పెట్టుకుని గుడులకు ఓ రద్దీ రద్దీగా ఆదివారం అయ్యేసరికి ఏమండి గుడుల నిండా జనం. దేనికి? అలంకరణగా పల్లలు నింపడానికి. ఎందుకు? వాడికి బుద్ధి చెప్పాలి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాడిని గౌరవించాలి. మరలా ఇదేటండి వాళ్ళు వీడు అంటున్నారంటే మరేమనాలి? అయ్యగారు అనమంటారా అండి? దుర్మార్గుడిని దుర్మార్గుడు అనకుండా ఏం చేయాలండి? ఏ రోజు చెడ్డవాడని తెలిసి యేసుక్రీస్తున్నాడు వెళ్ళు ఆ నక్కతో చెప్పన్నాడు. ఏ అదేటండి అయ్యగారు? ఏ రోజు లాంటి ప్రభుత్వ అధికారం నక్క అనకూడదంటే షటాప్. అధికారులను గౌరవించాలని బైబిల్లో ఉందంటే వాడేవాడు అధికారి? ఏ అధికారి అయినా బైబిల్కు లోబడితేనే అధికారి. బైబిల్ కాదని ఏ అధికారి అయినా షటాప్ అని చెప్పాలి వాడితోని. బైబిల్ అంగీకరించినప్పుడు వాడికి తలదించండి, సలాం కొట్టండి వాడికి. బైబిల్ చెప్పకూడదని ఎవడైనా అన్నాడు అనుకున్న ప్రభుత్వ అధికారి అన్నా, ఓకే అయ్యగారు మీ మాట మేము వింటాం అంటారా? అధికారికి లోబడి ఉండాలని బైబిల్ని ఎలాగ అప్లై చేయాలో తెలియదండి వీళ్ళకి. బైబిల్లో ఆమోదిస్తేనే ఎవడనైనా మీరు ఆమోదించాలి. బైబిల్ని ఎవడు ఎంత పెద్దవాడు ఆమోదించకపోయినా వాడి ముందు మీరు తలదించవలసిన పని లేదు, వాడి ముందు మీరు చేతులు కట్టుకోవలసిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో తెలుసా? అదే జయశాలిలో ఉన్న లక్షణాలు. మనందరికీ ప్రారంభంలో మన అన్న ఒక జయశాలిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరణాన్ని జయించిన వ్యక్తిగా, పాపాన్ని జయించిన వ్యక్తిగా, లోకాన్ని జయించిన వ్యక్తిగా ఆ మహనీయుడు మన కొరకు చనిపోయాడండి. తండ్రి ఉద్దేశాలను, తండ్రి సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి సింహాసనం మందు కుడిపార్శ్వను ఆసీనుడయ్యాడు. ఎందుకు వచ్చిందో తెలుసా ఆ సింహాసనం? యేసుక్రీస్తుకి ఎందుకు వచ్చిందో తెలుసా ఆ సింహాసనం? భూమి మీద రాజ్యాలు నేలినందుకు కాదు, భూమి మీద అధికారాలను చలాయించినందుకు కాదు, భూమి మీద సుఖభోగాలు అనుభవించినందుకు కాదు. ఎందుకు వచ్చిందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి దేవుని పట్ల కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు అంగీకరింపబడ్డాడు?
ఆయనకి ఎందుకు అంగీకరింపబడ్డాడు, ఆయన ఎందుకు సింహాసనం మీదకి వెళ్ళాడో తెలుసా? ఇదిగోండి ఇవన్నీ చేశాడు గనుక. మహారోదన, కన్నీళ్ళు, మన కన్నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు రావు? మన ఆయన తిడితే కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి, మన భర్త గెసిరితే కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి, మన అధికారి కోప్పడితే మనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు కాదు, ఉల్లిపాయ తిరిగితే వచ్చే కన్నీళ్ళు కావు. కన్నీళ్ళు దేవుని కొరకు రావాలి, బాధలు దేవుని కొరకు అనుభవించాలి, రోదన దేవుని కొరకు చేయాలి. ఏంటా రోదన? ఏంటండి ఆ రోదన? ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ వాక్యం తెలియని వాళ్ళకి, ఎనో అనేక మందికి మీ గొంతెత్తి వినిపించాలి, నిజమేంటో సత్యమేంటో. అది రోదన. అలా రోదన చేస్తేనే కానీ ఈ ప్రజలు బాగుపడటం లేదని మీరు రోదన చేస్తేనే కానీ ఈ సమాజం బాగుపడదు. అలాగని గదిలో కూర్చొని ఏడడం కాదు, ప్రజలు బాగుపడినంత వరకు వాళ్ళ కొరకు మీరు ఏడాలి. ప్రభు ఎవరి కోసం ఏడమన్నాడు సిలువను ఎత్తుకొని వెళ్ళి? నా కోసం ఎందుకమ్మ ఏడుస్తున్నారు మీరు? ఈ సమాధి రాళ్ళు నన్ను ఆపలేవు, ఈ అధికార యంత్రాంగం నన్ను ఆపలేదు, నేను బ్రతికిపోతా. కానీ చస్తే బ్రతకనిది మీరు, చస్తే లేవనిది మీరు. కనుక మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం రోదన చేయండి, రోదించాలి. కనుక మనం కూడా రోదన చేస్తేనే కానీ ఏమండి పరలోకంలో అంగీకరింపబడం. కష్టాలండి, బాధలండి, క్రైస్తవులైనందుకు ఈ బాధలు ఎందుకండి? అనుభవించాలి బాధలు. ఈ చలిలో సరైన వసతులు లేక ఎవరి కోసం అనుభవించాలి బాధలు? చెప్పుకోవడానికి మీకంటూ ఇది మిగులుతుంది ఏమైనా ఉంటే. మళ్ళా రేపు ఇంటికి వెళ్ళి దుప్పటికప్పు పడుకుని పోతారు మీరు. మళ్ళా మన ఇల్లు కదా, అన్ని సౌకర్యాలు మనకు ఉంటాయి. కానీ దేవుని కొరకు మీరు అనుభవించిన ఈ 10 రోజులు కష్టమేనండి, మీకు లెక్కల్లో మిగిలేది, మీకు లెక్కల్లో మిగిలేది. పౌలట చలితోనూ దిగంబరత్వంతో ఉన్నాడట. ఆయన చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, మనకి చెప్పుకోవడానికి ఒక్కటి వచ్చింది ఈ 10 రోజుల్లో, చలితో. బట్టలు అయితే ఉన్నాయి మనకి కదా, చలితో బాధపడ్డాం 10 రోజులు, గజగజ వణికాం. ఏమండి ఎవరి కోసం ఈ చలి? దేవుని కోసమే కదా. వెరీ గుడ్. ఈ చలి తట్టుకోలేక చాలామంది పారిపోయారు పెట్లు పట్టుకొని. పోనేవండి, పరలోకాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు, కనీసం మీరని నిలబడ్డారు. కనుక దేవుని కోసం ఈ కష్టాలు బాధలు అనుభవిస్తేనే కానీ పరలోకం రాదర్రా. ఇన్ని బాధలు పడ్డాడు గనుకనే ఆయనకి సింహాసనం దక్కింది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. రానాయన నా పక్కన కూర్చో, కుడి పక్కన కూర్చో. సింహాసనం అందు దేవుడు ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? భూమి మీద ఆయన పడిన కష్టాలు ఆయన దేవుని కొరకు ఇన్నన్ని కాదు, చాలా చాలా. మరి మనం కూడా సింహాసనం మీదకి వెళ్ళాలనుకుంటున్నాం కదా. మొన్న మీరు విన్నారు కదా పాఠం, పరలోకంలో మనం అడుగు పెట్టాలి, పరలోకంలో మనం కూడా సింహాసనం మీద కూర్చోవాలి. అంతే కదా, చేతులు కట్టుకుని నిలబడేవాడు బంట్రోత్ అవుతాడు, ద్వారపాలకుడు అవుతాడు. కానీ కుర్చీ మీద కూర్చున్నాడు రాజు అవుతాడు. కూర్చున్నవాడు రాజు, నిలబడినవాడు బానిస. పరలోకంలో మీరు రాజులుగా ఉండాలి, రాజులుగా. మరి ఇప్పుడు ఆ సింహాసనం మీద ప్రభు వెళ్ళిపోయాడు, మన అన్న వెళ్ళిపోయాడు, మనం ఎలా వెళ్తాం? మరి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఇచ్చాడండి ఛాన్స్ మనకి. మన అన్న ఎంత మంచోడంటే కుర్చీ ఎక్కిపోయి కుర్చీ నాదేరా, ఇంక తమ్ముళ్ళు ఎవరికి ఇవ్వనట్లేదు. ఆయన ఎంత మంచోడండి మన అన్న. ఒరే తమ్ముళ్ళు, కుర్చీ మీకు కూడా ఇస్తాను రా, నా కుర్చీ మీ కుర్చీయే, నా కుర్చీ మీ కుర్చీయే. కానీ నా కుర్చీ మీదకి రావాలంటే ఒక షరతు, నా కుర్చీ మీదకి మీరు రావాలి అంటే ఒక కండిషన్. ఏంటా కండిషన్? ఏంటా కండిషన్? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. అబ్బా, ఇక్కడ ఒక మాట మీకు అర్థం అవ్వాలరా, ఎక్కడ జయించి ఎక్కడ కూర్చున్నట్టు యేసుక్రీస్తు?
తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడా, తండ్రి సింహాసనం పక్కన మరొక కుర్చీ వేసి కుర్చీలో కూర్చున్నాడా? కుర్చీ పక్కన కుర్చీ లేదు, ఒకటే కుర్చీ, ఒకటే కుర్చీ. అది దేవుడు కూర్చున్న కుర్చీ. కుర్చీ అంటే బాగుంది, సింహాసనం అందాం. దేవుడు కూర్చున్న సింహాసనం. షాజానకు ఉన్న నెమల సింహాసనం లాంటిది కాదు అది. ఏమండి? సులోమోనుకున్న బంగారు సింహాసనం లాంటిది కాదు, అంతకన్నా విలువైనది. అలాంటి సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చున్నాడంటే తండ్రి కూడా ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అనమాట. ఒరే నా కొడుకు వస్తున్నాడు పక్కన కూర్చో వేయండి అనలేదు, రానన్న రా నా కుర్చీ మీద కూర్చో. అంటే తండ్రి కుర్చీ చాలా పెద్దది. ఒక్కొక్కసారి మీరు చూసారు లేదు, ఒక కుర్చీలో ఒకలే కూర్చోండు, కానీ దివాన్ కాట్ అని ఉంటుంది, అది చాలా వెడల్పుగా ఉంటుంది. అంటే అందులో అటు ఇలు ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు, అవునా? చూసే ఉంటారు కొంతమంది. అంటే కుర్చీ బాగా వెడల్పుగా ఉంటుంది అన్నమాట. తండ్రిది కూడా అంత పెద్ద కుర్చీ. ఆ కుర్చీలో ఇప్పుడు రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు సింహాసనం అందు. ఇప్పుడు ఎవరైతే జయిస్తారో, జయించువానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ఎందుకు? ప్రభువే సింహాసనం మీద కూర్చున్నాడు, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే మనం కూడా జయిస్తే ఏ సింహాసనం మీదకి వెళతాం? తండ్రి సింహాసనమే. అబ్బా ఎంత అదృష్టం అండి, దేవుడు కూర్చున్న కుర్చీలో కూర్చోడం అంటే ఎంత అదృష్టం. ఏమండి? దేవుడు కూర్చున్న కుర్చీలో కూర్చోడం అంటే అది దేవుడు ఛాన్స్ అందరికీ ఇచ్చాడు. పోటీ ఛాన్స్ ఇచ్చాను నాన్న మీకు, మీరు పోరాడండి, మీరు పోటీ పడండి, ఎవరు కూర్చుంటారో ఈ కుర్చీలో. అయితే పోటీ పడి కుర్చీలో కూర్చోవాలంటే జయించాలి, అది కండిషన్. ఎవరిని జయించాలి? ఏమండి మనం ఏం జయిస్తున్నామా? చాలామంది భక్తులు గట్టిగా టిఫిన్ తినొచ్చి ఇప్పుడే పడుకున్నారు. అలాగా దేవత ఆవహించింది అంటే నా మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళకి? జోలాలి జోలాలి అన్నట్టుంది, లాలిపాట్లాగా ఉంది. అంటే దిక్కుమారుని నిద్రనే జయించలేని వీళ్ళు లోకంలో ఏం జయించేస్తారండి? ఏమండి రాత్రి కదా మచ్చుగా పడుకుని లేచారు, ఉదయమే కదా, సాయంత్రం కూడా కాలేదు కదా, అప్పుడే జోగిపోతున్నారంటే ఏంటనమాట? వాడు పట్టేశాడు, వాడు వాడు ఇప్పుడు మనతోనే ఉంటాడు పక్కన. నువ్వే వింటారా ఇప్పుడు పడుకో, అసలకే సింహాసనం కోసం గొడవ. నువ్వు వినకూడదు, ఎందుకంటే నువ్వు కుర్చీ మీదకి వెళ్ళిపోతావు. నువ్వు కుర్చీ మీదకి వెళ్ళకూడదనే కదా నా బాధ అంతా, ఎందుకంటే నా కుర్చీ కావాలనుకున్నావు మొదట. ఆ కుర్చీ మిస్ అయిపోయింది నాకు, దేవుడు నన్ను మెడపెట్టి తోస్తాడు కుర్చీ రాకుండా. ఆ కుర్చీ మీదకి మిమ్మల్ని వెళ్ళకుండా ఇవ్వకూడదని నేను అనుకుంటే మీరు కుర్చీ ఎక్కిపోతారా? మీరు కత్తి కట్టాడండి వాడు, దేని మీద? కుర్చీ మీద, సింహాసనం మీద కత్తి కట్టాడు. అందుకే ఏమంటాడు పడుకో. కొంతమంది వింటుంటారు కానీ ఏదో ఆలోచన, నా కళ్ళు మాత్రం ఆపక చూస్తుంటాయి, ఇంట్లో మా ఆవిడ ఎలా ఉందో, ఏమంటే నా పిల్లలు బడికెళ్ళారో లేదు, ఏమండి ఇంట్లో నేను పప్పు డబ్బాలు 100 రూపాయలు పెట్టేసిన ఎవరైనా తీసేస్తారేమో, ఆడోళ్ళు ఇదే ఆలోచిస్తారు. కొంతమంది ఆడోళ్ళు కూడా వచ్చారు కదండి, ఏమర్రా ఆలోచనలు ఎట్టెళ్ళిపోతున్నాయి, ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాడు. ఎవడనుకున్నారు ఎత్తుకెళ్ళిపోడు, మీతోనే ఉంటాడు, వాక్యం వింటారు కానీ బుర్రలో పడినవాడు. సింహాసనం కోసం కదా నీకెందుకు, ఇప్పుడు నీకు ఇప్పుడు తొందర వద్దు. దేవుని పిల్లలారా, సింహాసనం రావాలి అంటే ఏమన్నాడు పెట్టాడు కండిషను? జయించాలి. దేనిని జయించాలి? జయించడానికి బోల్డ్ ఉన్నాయి లోకంలో, జయించడానికి బోల్డ్ ఉన్నాయి. కష్టాలను జయించాలి, బాధలను జయించాలి, అపవాదిని జయించాలి, కన్నీళ్లను జయించాలి, ఆకలిని జయించాలి కదా, ఇవన్నీ జయాపజయ జయాలి కదా. ఏమండి కొంతమంది అంటే ఆకలిస్తే తట్టుకోలేరు, ప్రసంగం అవుతూనే ఉంటుంది, క్లాస్ ఇడిచిపెట్టరు కానీ పేటు పట్టుకు వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆకలిని జయించలేడు వీడు. ఏమండి కాసేపే కదా ఆకలి ఆపలేవా? ఏమండి నిజంగా నీ కొడుకు యాక్సిడెంట్ అయ్యి మంచాన్ని పట్టినప్పుడు ప్లేట్ పట్టుకొని వెళ్తావు ఎక్కడికైనా? అన్నం పెడతాను తినండి అంటే పోతే అన్నది అంటావు. ఏ అక్కడ నీ రక్త సంబంధులు బాగోలేరని, నీకు ఇష్టమైన వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళకి బాగాలేదని అన్నం పెట్టినా సహించని నీకు, ఇక్కడ దేవుడి కోసం మాట్లాడుతుంటే అన్నం ఎలాగెక్కుతుంది నీకు? అంటే దేవుడు ఎక్కువ, నీ వాళ్ళు ఎక్కువ, నీ రక్తానే జయించలేవు నువ్వు, అంతే కదా. ఎవరెక్కువ? దేవుడు ఎక్కువ, నీ వాళ్ళు ఎక్కువ అంటే మనం ఎవరు కొట్టేస్తాం? నా వాళ్ళే నా పార్టీ, దేవుడు తర్వాత. యేసుక్రీస్తు ఏమన్నాడు?
నాకంటే ఎక్కువగా ఎవడినైనా ప్రపంచంలో, తల్లినైనా తండ్రినైనా ఇండ్లనైనా భూములనైనా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రభువును కావాలనుకుంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి, దేవుడు కావాలి అనుకుంటే వీటన్నిటిని వదిలేయాలి. ఏమండి? అన్నిటిని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు పిలిచాడు, నాతో వస్తారా? సముద్రం అంటే నడుచుకుంటూ ఆ సముద్ర పొడ్డును నడుచుకొని వెళుతూ యేసుక్రీస్తు వారు జబదే కుమారులకు పేతురును యాకోబును చూశారు, నాతో వస్తారా? ఏం మాట్లాడలేదటండి. వెంటనే వలలు విడిచిపెట్టేశారు, దోనులు విడిచిపెట్టేశారు, చేపలు విడిచిపెట్టేశారు, వెళ్ళిపోతున్నారటండి యేసుతో. ఏ, మీరు ఎక్కడికి వెళ్ళరా అని ప్రభు అడిగాడు. ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. అందరు వెళ్ళిపోయారట అప్పటికే. చాలామంది తిండి తినడానికి వచ్చారు ప్రభుకి, ప్రభు దగ్గరికి తినడానికి దోనులకి వచ్చేసారు. అయితే నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అనేసరికి మొత్తం అందరు పారిపోయారండి. వెంబడించిన వేల మంది పరారైపోతే 12 మంది నిలబడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు వెళ్ళిపోతారా అని. అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి ఆ మాట, యోహాను రాసిన సువార్త 6:67. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా మేము? ఏమండి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ దగ్గర జీవపు ఓటుందయ్యా, నీ దగ్గర జీవం కలిగిన మాటలున్నా. ఇల్లా చె వద్దు, మాకు ఆ ఇల్లు. పెళ్ళవా వద్దు, పిల్లలా వద్దు. వెంబడించారటండి. మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించలేదా అని అడుగుతున్నాడు, శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తుని. వెంబడించాలండి. విడిచిపెట్టగలరా? మీ పిల్లల్ని విడిచిపెట్టగలరా? మీ ధనాన్ని విడిచిపెట్టగలరా? మీ ఆరోగ్యాన్ని విడిచిపెట్టగలరా? దేవుని కోసం ఇవన్నీ జయించాలరా? ఏమండి జయించడం అంటే ఏంటి? పక్కనున్ను కొట్టేయడం కాదు. దేవుని పనిలో, దేవుని సేవలో ఎన్నిటినో జయించాలి. ఇవన్నీ జయిస్తేనే కానీ పరలోకం ద్వారం దగ్గరికి మీరు వెళ్ళలేరు. పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టాలి అంటే లోకంలో ఉన్న ప్రతి దానిని, దేవుని కొడ్డొచ్చే ప్రతి దానిని మీరు జయించాలి. జయించేవాడిని ఏమంటారు చెప్పండరా? జయశాలి, కాంకరర్ అంటారు ఇంగ్లీష్లో, యోధుడు, విజయుడు, అజేయుడు, ఇవన్నీ పేర్లు, పర్యాయ పదాలు. యేసుక్రీస్తు మన అన్న జయించి చూపించాడు. నేను జయశాలిని రా అంటున్నాడు, నేను జయశాలిని. మరి మీరు? మీరు నా తమ్ముళ్ళు, నా తండ్రికి పుట్టిన వాళ్ళు, తోడ పుట్టిన వాళ్ళు మీరంతా. మరి మీరు జయశాలు కారా? ఏమండి? ఒక సినిమా యాక్టర్ కూడా సినిమా యాక్టర్ అయిపోతున్నాడు, ఒక డాక్టర్ కూడా డాక్టర్ అవుతున్నాడు. ఏమండి? ఒక ఇంజనీర్ కూడా ఇంజనీర్ అవుతున్నాడు, ఒక రాజకీయ నాయకుడు కూడా ఒక రాజకీయ నాయకుడు అవుతున్నాడు. మరొక జయశాలికి సోదరుడు ఏమవ్వాలి? జయశాలి. ఏమండి మగాళ్ళనండి జయశాలు, మేము ఆడవాళ్ళం జయశాలు కాదనుకుంటారా? మీరు విజయశాలినులు కావాలి, మీరు జయించాలి. భర్త పెట్టే బాధలను జయించాలి. దేవుడి కోసం సుమా, భర్త బుర్ర తినేసి తన్నులు తిని జయించాలి అనకూడదు. దేవుని కోసం బాధలు అనుభవించి భర్తను జయించాలి, పిల్లలను జయించాలి, అవమానాలు జయించాలి, దెబ్బలు జయించాలి. చాలామంది భార్యలు వచ్చి అంటారు, అయ్యా నేను మారాను కానీ నా భర్త మారలేదు, గుడికి వెళ్ళొద్దు అంటున్నాడు, పిల్లలకి దేవుని మాటలు నేర్పించొద్దు అంటున్నాడు. అంటే ఏంటన్నాడు? పోరాటం. అప్పుడు జయించాలి, కష్టాలను అధిగమించాలి. యేసు ప్రభువును వదిలేయి, లేకపోతే నేను తంతాను అంటే ఏం చేయాలి? ఫోటో మార్చేద్దామా? పటం తిప్పేద్దామా? కాదు. మీరు ఎన్ని తన్నినా అండి, నా ప్రభువుని నేను వదలలేనండి. కొట్టుకోండి పర్లేదు మీరు, అంతేగాని నువ్వు ఏమండి రుబ్బురులు పట్టుకుని ఎదురెళ్ళకూడదు ఫైటింగ్కి. ఏమండి బాధలను అనుభవించాలి, కష్టాలను అనుభవించాలి, దేవుని కోసం ఎదురొడ్డాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా చిన్నవైనా పెద్దవైనా అప్పుడే కదా మీరు జయశాలు. జయశాలి కావాలి అంటే ఎన్నో బాధలు దేవుని కొరకు అనుభవించాలరా, జయించాలి. ఏమంటున్నాడు అందుకే చదవండి, ఎంత మంచి మాట. ప్రకటన గ్రంథం 3:3
21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించే వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సీటు మీదే నువ్వు స్త్రీవైనా పురుషుడైనా ఆకారాన్ని బట్టారా, మీకు మాకు తేడా. శరీర అవయవాలు బట్టి నువ్వు స్త్రీవని నేను పురుషుడిననే భేదం, కానీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే శక్తిలో మనమంతా, ఇందులో స్త్రీ పురుష భేదాలు లేదు. వెలిగే లైటు ఎలా వెలుగుతుంది? ఒక శక్తి ఉంది అందులో, పవర్. పలికే మైకు శబ్దం వినిపిస్తుంది, ధ్వని, ఇందులో పవర్. ఈ పవర్ ఆడదా మగదా? ఏమండి, కరెంటు తీగలకుండా ప్రవహించే హై వోల్టేజ్ హై టెన్షన్ లైన్లో వచ్చే శక్తి, అది స్త్రీలింగమా పురుషలింగమా? శక్తి అండి, దానికి లింగం లేదు. ఆడ మగ తేడాలు లేవు దానికి. అలాగే మీరు కూడా భర్తగా భార్యగా బ్రతుకున్నప్పుడే ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు అనుకోండి, హలో బ్రదర్ అంటది భార్య భర్తను చూసి. అంతే కదా, బ్రదరే కదా. నీ భర్త దేవుడికి దేవుడికి కుమారుడే, నువ్వు దేవుడికి కుమారుడివే. ఏదో శరీరంలో ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కనుక నేను భార్యగా నువ్వు భర్తగా కలిసి కాపురం చేసాం, కలిసి సహజీవనం చేసాం. చచ్చిపోయిన తర్వాత అందరం దేవుని కుమారులమే. కనుక నువ్వు ఎవరైనా సరే లోకంలో దేవుని కొరకు సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే, దేవుని సింహాసనం మీద కూర్చోవాలి అంటే, దేవుని కొరకు ఎన్నో జయాలు చేయాలి, ఎన్నిటినో జయించాలి. నువ్వెన్ని ఎక్కువ జయిస్తే అన్ని కప్పులు. అంతే కదా, చాలామంది మరి అథ్లీట్స్ కానీ అదే ఆటల పోటీ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి స్పోర్ట్స్ మెన్ వాళ్ళు కప్పులు చూపిస్తారు, ఇదిగోండి ఈ కప్పు, ఇదిగోండి ఈ కప్పు, ఇదిగోండి షీల్డ్, ఇదిగోండి షీల్డ్. అంటే ఎన్ని షీల్డ్లు ఉంటే నువ్వు అన్ని గెలుపులు అనమాట, నీవి అన్ని గెలుపులు. ఒకటే కప్పు ఉంది అనుకోండి అంటే ఒకటే జయించావు అనమాట నువ్వు. మనం ఎన్ని జయిస్తే అంత మార్కులు, ఎంత ఎక్కువ ఎన్నిసార్లు జయిస్తే అంత ప్రతిఫలం పరలోకంలో. అంటే రాను రాను పరలోకంలో నీ స్థాయి పెరుగుతుంటుంది, నువ్వు అనుభవించే బాధలను బట్టి, దేవుని కొరకు నువ్వు పడే వేదనలు కష్టాలు బట్టి నీ స్థాయి పెరుగుతుంటుంది పరలోకంలో. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటావు నువ్వు. గుడిమెట్లు ఎక్కితే నీకు పరలోకంలో మెట్లు రావు. గుడిమెట్లు ఎంతైనా కానివ్వండి, నువ్వు మెట్టు ఎక్కాలి అంటే భూమి మీద దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, అమ్మయ్యా అలసిపోయానండి ఈరోజు అని అనకూడదు. ఎవరికోసం అలసిపోయి నువ్వు? ఏమండి, నీ జానడ పొట్ట కోసం అలసిపోయావు నువ్వు. తెచ్చుకున్న జీతం అంతా ఏం చేస్తున్నావు? గుండంలో పోసేస్తున్నావు. ఏమండి, అగ్నిగుండంలో పోసేస్తున్నావు. అగ్నిగుండమే కదా జాండ ఉంది, మళ్ళా స్టీల్ ప్లాంట్లను బర్నేసి ఏం తగలబెడతా అండి? స్టీల్ ప్లాంట్ కన్నా పెద్ద ప్లాంట్ మనందరికీ దేవుడు ఇచ్చాడు, అదే ఇంటర్నల్ ప్లాంట్. ఏమండి, బెత్తడు ప్లాంట్ జానడు ఉంటుంది ప్లాంట్, ఎంత వేయండి డస్ట్ అయిపోతుంది భస్మం, ఎంత పోయండి లోన, ఇంకా పోయి అంటది చచ్చినంత వరకు, నోట్లో మట్టి పడినంత వరకు పోయి 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 పోయి. దానికోసమైనా ప్రయాసం అంతా? ఏమండి, ఉదయం లేచి సాయంత్రం వరకు మీరు పడుతున్న కష్టం అంతా దాన్ని పోషించడానిక కాదర్రా. మీరు అలసిపోయేది, మీకు చెమట పట్టేది దేవుడి కొరకు కావాలి. దేవుని కొరకు చెమట ఎక్కాలి మీకు, దేవుని కొరకు మీ గొంతు బొంగురు పోవాలి. అంతేగాని గొడవలాడొస్తే గొంతు బొంగురు పోకూడదు. క్లాసులు మాట్లాడి మాట్లాడి గొంతు బొంగురు పోతుందండి, మంచిదే పోనివ్వండి, అరిగిపోతుంది. అంటే అవయవాలు ఎవరి కోసం అరగాలి? దేవుడి కోసం అండి అరగాలి. అంతేగాని రోజు కిట్ బాక్సింగ్, అదేంటి కరాటే వాళ్ళు బాక్సింగ్, వీళ్ళు ఏం చేస్తారు, ఒక కిట్ బ్యాగ్ తెరిచి చూసి దుబ్బు 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 గుద్దుతారు, అప్పుడు ఇవన్నీ కాయలు కట్టేస్తాయి. దేనికోసం బాబు అరిగిపోతున్నాయి ఈ బాడీ అంతనా? ఎవడు కుమ్మేయడానికి? నీ శరీరం దానికోసం కాదు. ప్రతి ప్రత్యక్ష దైవం అనుకుని పొద్దున్న నుంచి సాయంత్రం అనుకుని నీ భర్త సేవ చేసి 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 మీ భర్త మీ పాదాల ముందే నేను తలదించాలండి, మీ పాదాలను మీ ఒడిలోనే కళ్ళు మూయాలండి అని సినిమా డైలాగులు చెప్పకూడదు. నువ్వు ఒడిలో కళ్ళు మూస్తే పాతాళంలో కళ్ళు ఇప్పుతావు, తెలుసా మీకు? ఏమండి, లోకం అనుకుంటున్న దిక్కుమాల సీరియళ్ళు సినిమాలు చూసి మోసపోకుండా దేవుని కోసం కష్టపడాలి మీరు. దేవుని కోసం శరీరంలో ప్రతి అవయవం అరిగిపోవాలి. పనిచేయండి, ఒళ్ళొంచండి, నడవండి, పరిగెత్తండి, అలవండి, చదవండి, చూడండి, వినండి, మాట్లాడండి. శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవునిది, దేవుని కొరకు అది చేశాడు.
దేవుని కొరకు మీరు కష్టం అనుభవించాలి, అప్పుడే పరలోకం. ఎవరికైనా ఎవరు ఇచ్చేస్తారండి పరలోకం? పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉందో తెలుసా రోడ్డు? లూకా సువార్త 13:23 లూకా రాసిన సువార్త 13:23 యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఒక డౌట్ వచ్చింది. ప్రభువా, ఏంటి రక్షణ పొందేవాళ్ళు పరలోక రాజ్యం చేరేవాళ్ళు కొద్ది మందేనా అని ఆయన అడుగ్గా, యేసుక్రీస్తు లేదు నాన్న, ఎక్కువ మంది పరలోకానికి వెళతారు అన్నాడా. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం అంటే పరలోకానికి వెళ్ళే త్రోవ ఎలా ఉందటండి? ఫుల్ టైట్. ఎలా ఉందండి పరలోకానికి వెళ్ళే త్రోవ? నేషనల్ హైవేలా లేదు ఓవర్ స్పీడ్ కొట్టుకెళ్ళడానికి. ఇరుకు ఇరుకుగా ఇరుకు ఇరుకుగా ఇరుకు ఇరుకుగా ఉంది. ఇరుకులో ఎంతో మందిని ముందున్నారు, వాళ్ళందరినీ తోసుకుని వెళ్ళొద్దా? ఏమండి ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎవరిదైనా యాక్టర్ విడుదలైంది అనుకోండి, జనం థియేటర్ ముందు ఎలాగుంటారు? చొక్కా చింపుకున్నాడు ఒకడు, తల చిరిగిపోయినాడు ఒకడు, ఏమంటే ప్యాంటు చిరిగిపోయినాడు ఒకడు. ఎందుకు? మొదటి రోజు మొదటి ఆట అభిమాన ఆ తెర మీద ఆ దిక్కుమాలు రంగులు పూసుకున్న ఆ విగ్గుగాని చూడడానికి వీడు ప్రయాసపడుతుంటాడు బయట. ఏమండి ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది మొదటి రోజు మొదటి ఆటకి ఇచ్చే టికెట్లు ఎలా ఉంటుందండి? మన రోడ్డు అంటే వెళ్తున్న చూస్తాం కదండి, ఓ జనాలు బయట బారులు తీరు ఉంటారండి. ఇలా బారులు తీరుడు నెత్తిమంచి నడిచి వెళ్ళిపోతుంటాడు ముందుకి. ఎందుకు? టికెట్ కావాలని. అంటే తొక్కించుకుంటాం అక్కడ సినిమా థియేటర్లో దిక్కుమాలు 2.5 గంటల సినిమా కోసం తొక్కించుకుంటాం, చొక్కా చింపుకుంటాం. ఏమండి ఎన్ని బాధలండి మనకి. అది ఇరుకు ద్వారం. ఎందుకు చెప్పారనుకున్నారు? ఇది ఇరుగ్గా ఉంటుంది ఆ ద్వారం. పెద్ద టికెట్ కాదు ఓపెన్గా ఉండడానికి, బాల్కనీ టికెట్ కాదు కదా. ఆ టికెట్లో ఎంత కష్టం సంపాదించాలంటే పరలోకం అంతకన్నా కష్టమర్రా. ఇరుకు ద్వారం అని ప్రభు అంటున్నాడు. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని అది వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను. వెళ్ళిపోదాం అనుకుంటారు. ఈరోజు ఏ గుడికి వెళ్ళండి, పాస్టర్ని అడగండి, ఏమండి అయ్యగారు మనం పరలోకానికి వెళ్తామండి, మన సంఘమేనండి ఎత్తబడుతుంది. ఏ సంఘం ఎత్తబడదు. ఆ పక్కన సంఘం చూసారు, అది ఎత్తబడుతుంది. ఇటు చెప్తాడు దొంగోడు, ఒక అబద్ధ సాక్ష్యం. ఇలాంటి మాయ మాటలు చెప్పే క్రైస్తవులు అందరూ మోసగిస్తున్నారండి. ఎంత ధీమాతో ఉంటాడండి క్రైస్తవుడు, నేను కాకపోతే పరలోకానికి ఎవడెళ్తాడండి? పరలోకం నాదే, ప్రభు సీటు పక్క సీట్ నాదే, ఎవడిచ్చేస్తాడు సీటు నీకు? గుడికి వెళ్తావు, చీర నలగనివ్వు, ప్యాంట నలగనివ్వు, జుట్టు జరగనివ్వు, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటావు, చెమటెక్కనివ్వు. గుడికి వెళ్ళి 2.5 గంటలే ఒళ్ళు అలబెట్టలేని నీవు పరలోకం వచ్చేస్తుందా? నీకంట ముందున్న అమాయకులా? వాళ్ళు ఎందుకండి ప్రాణాలు పెట్టారు? మనకు ముందున్న క్రైస్తవులు ఎందుకండి ప్రాణాలు పెట్టారు? వాళ్ళు ఎందుకండి అన్ని బాధలు అనుభవించారు? ఏ వాళ్ళు కూడా మనలాగా 3 పొట్ల గట్టిగా తిని మంచం మీద ఎక్కి పడుకోవచ్చు కదా, ఎందుకు ఆ కష్టాలు అనుభవించారు? పరలోకం ఊరకనే రాదని సంగతి వాళ్ళకి తెలుసు, పరలోకం ఊరకనే రాదని సంగతి వాళ్ళకి తెలుసు. కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాడు. అనేక శ్రమలు, అనేక శ్రమలు అనుభవించాలరా. అవి ఎవరు చేయగలరు తెలుసా? జయించే జయశాలులే చేయగలరు దాన్ని. నువ్వు జయశాలి కావాలనుకుంటున్నావా? అయితే దేవుని కోసం కష్టాలు అనుభవించడానికి సిద్ధం కావాలి, దేవుని కోసం బాధలు అనుభవించడానికి నడుం కట్టాలి. అప్పుడే నీకు దొక్కేది ప్రతిఫలం, అప్పుడే నీకు దొరికేది జీవం. ప్రకటన గ్రంథం 2:7 చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినండి. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనితును. కావాలా పళ్ళు? జీవవృక్ష ఫలాలను తినే మహాభాగ్యాన్ని ఆదాము తప్పు చేసి కోల్పోయాడు, అవ్వ తప్పు చేసి కోల్పోయింది, అందుకే చచ్చారు, మట్టి అయిపోయారు. ఇప్పుడు నీకు కావాలా జీవవృక్ష ఫలం? చావు లేని జీవితం నీకు కావాలనుకుంటున్నావా? జీవవృక్ష ఫలం అంటే పండు అనుకోకండి, అది చెట్టు, అది ఆకు, అది ఏదో పండులా ఉంటుంది అనుకోకండి. వాక్యం అర్రా. జీవవృక్ష ఫలం అంటే ఏంటి?
జీవపు మాటలు కలిగిన దేవుని వాక్యం 66 పుస్తకాలతో కూడిన ఈ మాటలే జీవవృక్ష ఫలం. దీన్ని నువ్వు తిన్నావా? దీన్ని నువ్వు తింటున్నావా? ఎప్పుడు తింటున్నావు? ఆదివారం ఒకసారి తింటున్నావా? ఏమండి అప్పుడప్పుడు తింటున్నారా? క్రైస్తవులకు ఆదివారం వస్తేనే కానీ బైబిల్ తీయబుద్ది లేదు. మరి కొంతమంది రోజుకు ఒక వచనం బయటికి వెళ్ళే ముందు బంగారు వాక్యం చదువుకున్నాడు చదువుకొని వెళ్ళిపోతాడు. ఒకడేం బైబిల్ ఇప్పుడు కుడిపక్క చూస్తాడు, ఎండపక్క దొంగడు ఉంటాడని దిక్కుమాలి సెంటిమెంట్లతో ఏమండి క్రైస్తవ్యం అంతా చెడిపోతుంది. అర్థం కాలేదు బైబిల్. జీవవృక్ష ఫలాన్ని జీవప మాటలను పెట్టాడండి దేవుడు మన కోసం. ఇదే ఇయే ఇవేనండి ఆ మాటలు. ఎవరైతే ఈ మాటలు వింటారో వారు ఇంకా మరణం లేదు, వాళ్ళకి చావు లేదు, వాళ్ళకి ఇవే జీవం కలిగిన మాటలు. జీవం కలిగిన మాటలు యేసు మాటలు విన్నవాడికి చావు లేనే లేదు. అలా విన్నవాడు లోకంలో దేనినైనా జయించగలడు. శత్రువు ఎంతటి వాడైనా, వాడు బైబిల్పై ఎంత ఎదురు తాడి చేసినా, వాడి మీద తిరుగుబాటు చేసి ఎదురొడ్డి దేవుని పక్షాన నిలబడి పోరాడేవాడు కావాలి. జయశాలి పిడి సుందరరావు గారు బైబిల్పై తిరుగుబాటు ఎగరవేసిన ఎందరినో మట్టి కరిపించారు, నోళ్లను మూయించారు. అది ఆయన చేసిన ఎన్నో జయాలలో అదొక జయం, అదొక విధం జయించే విధానం. ఈరోజు ఎంతోమంది ముస్లింలు బైబిల్పై నోరు పారేసుకుంటున్నారు, అందుకే తిరుగుబాటు ఎగరవేస్తున్నాం ప్రతి వాడిపైన. రండిరా తొక్కేస్తాం మిమ్మల్ని అంటున్నాం, రండిరా మట్టేస్తాం మిమ్మల్ని అంటున్నాం. జయించాలి కదా, ఏదో ఒక రకమైనది. ఏదో రకంగా బైబిల్పై దండెత్తిన వాడిని, బైబిల్పై నోరు పారేసుకున్న వాడిని జయించాలి. అదొక రకమైన పోరాటం. ఇలా మీరు ఏ పోరాటాన్ని చేయగలరు చెప్పండి? వేదికలెక్కి మాలా మీరు జయించగలరా? లేదు కష్టాలు అనుభవించగలరా? శ్రమలను ఎదుర్కొనగలరా? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేసి పరలోక సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే, జయశాలు మీరు కావాలి అంటే దేవుని కోసం జయించాలి, లోకంలో జయించాలి. అదే 2:11 జయించు వానికి ఏ ప్రమాదం లేదో చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట మీకు చెవులున్నాయా? అయితే జాగ్రత్తగా వినండి. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని లేదు. నీకు మరణమా? నీకు మరణమా? మరణం నిన్ను చూసి పరిగెత్తాలి, మరణం నిన్ను చూసి పరుగులు తీయాలి. నువ్వు దేనికి భయపడవు? జయించేవాడు దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నాడు, దేనికి భయపడ్డు? ఈరోజు అనేక మంది ముస్లింల మీద తిరుగుబావుట ఎగరవేసి ప్రతి వాడిని బహిరంగంగా ప్రజల మధ్య సవాలు చేసిన తర్వాత ఎంతోమంది అంటున్నారు మా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఎందుకు మీరు వాళ్ళ మీద ధ్వజం ఎత్తారు? వాళ్ళు మంచివాళ్ళు కాదు, మీ ప్రాణాలు తీస్తారు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారేమో. మంచిదే కదా నన్ను చంపేని, దేవుడు కోసం చావు వరం, అందరికీ రాదు అది. నన్ను చంపేనని చంపేయండి, ఎవడని చంపేస్తాడా? ఏమండి దేవుడు కోసం చావు అనేది బైబిల్లో కొందరికే వచ్చింది. నిజంగా దేవుని కోసం పోరాటంలోనే చస్తే వీరమరణం అండి మనకి, వీరుడిది వీరమరణం. యుద్ధంలో జయించి చచ్చేవాడిని వీరుడు అంటారు, అంతేగాని ఇంటికి వచ్చి చచ్చేవాడిని ఏమంటారు? చేతక అనేవాడు. ఖడ్గతెక్కన ఇంటికి వచ్చారట, మళ్ళాడి పేరు ఖడ్గతెక్కన. ముమ్మరంగా యుద్ధం జరుగుతుందని తెలిసి చచ్చిపోతానేమని భయంతో ఇంటికి వచ్చాడు, పరిగెత్తాడు గుర్రం మీద. అప్పుడు పెళ్ళం ఏం చేసిందట వాడి భార్య? పసుపు ఏమండి కుంకుమ గాజులు తడికలు కట్టిందట. ఏమే నీళ్లు పెట్టమంటే ఏంటి, ఇవన్నీ సిద్ధం చేసావు? మీకేనండి, ఏంటి నాకా? అవును మీరు ఆడంగులు కదా, గాజులు వేసుకోండి. మీకెందుకండి, వీరుడని ఖడ్గతెక్కరని పేరు పెట్టుకున్నారు, కత్తి చూస్తే భయం. ఎప్పుడైతే భార్య మాట ఉందో రోషం వచ్చింది అడికి. కథ కదా మనం చదువుకున్న చిన్నప్పుడు. వెంటనే వీరుడుగా ఓ కథన రంగానికి మళ్ళీ వెళ్ళాడట. అది వీరుడు ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో ఉండాలి, అంతేగాని పారిపోకూడదు. యుద్ధం అనేసరికి ఎదురు నిలబడాలి. యుద్ధం జరుగుతుందనేసరికి ఇంటికి వచ్చి కూడా సెలవు పెట్టి, చాలామంది ఆర్మీలో వార్ డిక్లేర్ చేశారనుకోండి వెంటనే సిక్లీవ్ పెట్టేస్తారు. అంటే వీడు ఎవడనమాట, వేరే జవాన్ కాదు, పీర్ జవాన్ వీడు. ఏమండి వీడు జవాన్ కాదు వీడు. చాలామంది యుద్ధం ప్రకటించేసరికి సబ్బునీళ్ళు తాగేస్తారటండి ఆర్మీలో. సబ్బునీళ్ళు ఎందుకు సబ్బునీళ్ళు తాగేస్తారనుకున్నారా? మోషన్స్ పట్టుకుంటే వెంటనే, అంటే డైరెక్ట్గా సిక్లీవ్ ఇవ్వమంటే ఎవరు కాదు, అప్పుడు డాక్టర్తో నా అమ్మయ్య నాకు 10 అయిపోయాయండి విరోచనాలు, అప్పుడు వీడిని వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు.
అంటే కనీసం మంచం మీద ఉంటే ప్రాణమైనా దక్కుతుందని వాళ్ళు ఎందుకండి పోషించాలంటే అప్పుడు ఈ దేశం వాళ్ళని. ఈ దేశం ఇలాంటి ఇలాంటి పిరికి సన్నాసులు ఎందుకు చెప్పండి పోషించాలి. దొంగలు కాదండి, యుద్ధం అనేసరికి విరోచితంగా ముందుకెళ్ళాలి. బైబిల్పై యేసుక్రీస్తుపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు జైశాలి గారు నేనున్నాను నా ప్రభు కోసం అంటే పాస్టర్లు అందరూ పరిగెట్టండి రా మనమంతా తలుపులు వేసుకుని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. వీళ్ళంతా ఎవరన్నమాట? కడుగతెక్కని గళ్ళిళ్ళు. ఎవరు వీళ్ళంతా? కడుగతెక్కని వీళ్ళు. అప్పుడు వీళ్ళ కోసం ఏం చేయాలి? గాజులు. వీళ్ళు వేసుకోదు కూడా అంగీలే, ఆడోళ్ళలాగా అంగీలే ఉంటాయి వీళ్ళు కూడా. ఏమండి వీళ్ళు ఎవరో తెలియదు, లోన ప్యాంట్ వేస్తాడు పైన ఏమో గౌన్ వేస్తాడు. అవునా? పాస్టర్లు ఎలా ఉంటారండి? అప్పటివరకు ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తారు మగోడు అనుకుంటాం, కాసేపు పోయిన తర్వాత వెనకాదిలి గదిలో దూడు బయటకు వచ్చేసరికి గౌన్ వేసుకుని ఉంటాడు. ఎందుకంటే మగ ఆడ లేదా ఆడా మగ? సరే అండి, వేషధారణ ఏదైనా కావచ్చు, కానీ దేవుని కోసం ఎదురుడ్డు నిలబడేవాడు కావాలి వీరుడుగా, క్రైస్తవుడు. నువ్వు జయించవా? జయించాలి. నీ దేవుడు రోషాన్ని, నీ దేవుడు పౌరుషాగ్నిని నువ్వు కలిగి ఉంటే ఏం చేయాలి? ఒక ఏలి ఎలాగైతే జయించాడో, ఒక ఎలీషా ఎలాగైతే పౌరుషంగా బ్రతికాడో, ఒక దావీది ఎలాగైతే ఏమండి ఒక దావీది ఎలాగైతే వాడి తల తగనరికాడో గొలియద్ది, అలా ఉండాలి అంటే నీకు ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, అలా ఉండాలి అంటే నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అలా ఉండాలంటే నీకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటన్నిటి నువ్వు జయించాలి. అప్పుడు రెండో మరణం నీకు ఏ హాని చేయదు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:12 చూడండి ఏమంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:12 జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభం. అబ్బా ఏంటండి మీకు ఇచ్చే అధికారం? మీరు ఒక స్తంభం అంటండి, పిల్లర్. దేవుని రాజ్యంలో ఒక స్తంభంగా నిలబెడతారట మిమ్మల్ని. ఆ భాగ్యం మీకు కావాలా? దేవాలయంలో ఒక స్తంభంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవాలయంలో ఒక వీరుడుగా నువ్వు కనబడాలనుకుంటున్నావా? ఈరోజు ఎంతోమంది చనిపోయినప్పుడు స్తూపాలు నిలబడతారు కదా వాళ్ళ కోసం. చాలా ప్రాంతాల్లో, ఎక్కువగా తెలంగాణ ప్రాంతాల్లో మీరు చూస్తారు, నక్సలైట్ల పోరులో చచ్చిపోయిన వాళ్ళకి స్తూపాలు నిలబడతారు, పోలీసులు కాల్పుల్లో చచ్చిపోయిన వాళ్ళు పోలీసులకి వీరమరణాలకి వాళ్ళు కూడా స్తూపాలు నిలబడతారు. కానీ దేవుడట నా కోసం ఎవరైతే జయిస్తారో నా దేవాలయంలో వాళ్ళని ఒక స్తంభంగా మారుస్తానంటున్నాడండి. కావాలా మీకు ఆ భాగ్యం? అయితే మీరు జయశాలులు కావాలి. అయితే మీరేం కావాలి? జయశాలులు కావాలి. మీరు జయించాలి దేవుని కోసం. జయిస్తేనే కానీ సింహాసనం లేదు. మనం పోటీ పడుతుంది ఆ సింహాసనం కోసమేనారా? పరలోకంలో ఏదో మూలన చోటు కోసం కాదు. పరలోకంలో ఏదో గేటు దగ్గర ఉంటాను ప్రభా నాకు అవకాశమే అని బ్రతిమాలుకునే పరిస్థితి వద్దు మనకి. పరలోకంలో నీకంటూ ఒక ఉన్నత సింహాసనం కావాలి, నీకంటూ ఒక పరిపాలన కావాలి, నీకంటూ ఏలిక కావాలి. ఎవరిని పరిపాలిస్తామని అనుకుంటున్నారా? ఎవరిని పరిపాలిస్తామనుకుంటున్నారా? కోటాను కోట్ల మంది దేవదూతన గణాంగాలు ఉన్నాయండి. వాళ్ళందరికీ నువ్వే ఏలికవి, వాళ్ళందరికీ నువ్వే తీర్పు తీర్చే తీర్పరివి, నువ్వే న్యాయమూర్తివి, నువ్వే రారాజువి. దిక్కుమాలు 100 ఉన్న మీద అధికారం ఇస్తేనే, పెత్తనం ఇస్తేనే ఎవరు పట్టుకోలేరు. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయితే చాలు, నీ అంత గొప్పోడు లేడు అనుకుంటావు. అంత కలిపితే ఎంతమంది ఉంటారు? ఒక 10,000 ఉంటారా నియోజకవర్గంలో? 100,000 ఉంటారా? 10,00,000 ఉంటారా? మరి దూతలు? 10,00,000 మానవుల మీద, మనుష్యుల మీదే నువ్వు అధికారం అని అనుకుంటే కోటాను కోట్ల మంది దూతలు, కోట్లగా ఉన్నారట సమూహం వాళ్ళది. వాళ్ళందరి మీద పెత్తనం దేవుడు నీకు ఇస్తాడు. ఏలునైనా వీళ్ళని ఏలు, సింహాసనం మీద కూర్చొని పరిపాలించు. ఆ పరిపాలించే భాగ్యం నీకు రావాలి అంటే, నువ్వు సింహాసనం మీద కూర్చొని ఏలుతుంటే దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి ఎప్పుడవుతావు ఏలిక? ఇక్కడ గుడులలో చీలిక అయిపోయి నువ్వు ఉన్నప్పుడు ఎలా అవుతావు నువ్వు ఏలిక? ఉండలేవు. నువ్వు ఏలికగా ఉండలేవు. అలాంటప్పుడు కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. సింహాసనం కోసం పోరాటంలో ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డారో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి రా. పోరాటంలో వాళ్ళ పోరాటంలో ఏంటేంటి చేశారో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 హెబ్రీ పత్రిక 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. తెగించింది, ప్రాణానికి తెగించింది. ఒక వేశ్య ఆవిడ, ఒక వేశ్య అండి. కానీ దేవుని వేగులు వారిని కాపాడడానికి తన ప్రాణానికి తెగించి గోడ మీద ఉన్న
ఇశ్రాయేలు వేగుల వారికి ఆశ్రయాన్ని కల్పించింది. తెలిస్తే ప్రాణం పోద్ది తంది, అయినా సరే విశ్వాసాన్ని బట్టి కాపాడింది. అందుకే వీరురాలు వీర నారి అయింది ఆవిడ రాహాబు. ఇక ఏం చెప్పమంటారు? జాబితా చెప్తున్నాడు చూడండి, ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలుని వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం చాలదు. టైం సరిపోదారు వాళ్ళందరి కోసం చెప్పాలి అంటే, వాళ్ళంతా కూడా వీరులు. సింహాసనపు పోరులో సింహాసనాన్ని సంపాదించడానికి వాళ్ళంతా కూడా పోరుబాటలో ఉన్నారు. ఏ పోరుబాటు? తెలంగాణ పోరుబాటు కాదు, పరలోకపు సింహాసనపు పోరుబాట, పరలోకాన్ని సంపాదించుకోవాలన్న పోరుబాట. చచ్చారు దేలమంది అమాయకులు. ఏమండి, ఆ కేసీఆర్ బాగానే ఉన్నాడు, ఆ మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, హరీష్ రావు అందరూ బాగానే ఉన్నారు. అమాయకులను పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా? నాయకుడు అయిన వాడు ముందు నిలబడాలి, కానీ వెనకాతి నుండి ప్రజ పిల్లల్ని పంపిస్తారేటండి? వాళ్ళు నాయకులు కారరా? ఇలాంటి జ్ఞానం వాళ్ళకి తెలియక, దేనికోసం పోరాటాలు చేయాలో తెలియక ఈరోజు తెలంగాణ పోరు అంటున్నారు, ఆంధ్ర పోరు అంటున్నారు, రాయలసీమ పోరు అంటున్నారు. ఎంత పోరాడినా ఏదో ఒక రోజు చావాలి, ఏదో ఒక రోజు మట్టిలో నీకు పోవాలి. నీ హక్కులు నీకు వచ్చినా పోని సరే, నీ హక్కులు నీకు వచ్చాయి, పోరాడిన తర్వాత ఎంతకాలం సుఖం అనుభవిస్తావు? ఎంతకాలం ఆనందంగా బ్రతుకుతావు? 60 సంవత్సరాలే కదా, ఆ తర్వాత చావాలి, మట్టిలో నీకు పోవాలి, మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం చేశావు? తెలంగాణ పోరు బిడ్డను అని నువ్వు అన్నావు అనుకో, ఇడి నోట్లో గడ్డి కుక్క మట్టిలోకి తోసేయండి అంటాడు. నువ్వు అక్కడ గొప్ప వీరుడని నీ వీరోచిత గాథలు చెప్తే దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. పరలోకం రావాలి అంటే ఆయన కోసం నువ్వు చెయ్యాలి పోరాటం. ఇదిగో వీళ్ళంతా వీరుల కోసం చెప్తున్నాడు చూడండి, వీరుల కోసం. ఇక్కడ ఏమి చెప్పదు? నువ్వు గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలు, ప్రవక్తలు గూర్చి చెప్పుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములు నోళ్లు మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గధారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపడిరి, యుద్ధములు పరాక్రమశాలులైరి, అన్ని సేనలను పారద్రోలిడి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొందనులక యాతన పెట్టబడి. ఇక చెప్తున్నాడు చూడండి, మరి కొందరు 36వ వచనం, తిరస్కారములు, కొరడ, దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్ర చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమ పడి హింస పొందుచు, అడవులలోను, కొండల మీద, గుహలలోను, సొరంగములోను తిరుగుచు సంచరించిరి. చదవడానికి ఎంత ఆయాసం వచ్చిందని మనకి. మహానుభావులు వాళ్ళు పడిన కష్టాలు అనుభవించడానికి వాళ్ళ జీవితకాలం సరిపోలేదండి, వాళ్ళ జీవితకాలం సరిపోలేదు. దేవుని కోసం కష్టం అనుభవించారు కనుకనే అంటున్నాడు చూడండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ రాష్ట్రం ఇచ్చేసిన ఈ రాష్ట్రానికి ఒక దండం అంటారు, ఈ దేశాన్ని నీకు రాసి ఇచ్చేస్తానా, ఎవడకు కావాలి నీ దేశం నాకు వద్దు అంటారు వాళ్ళండి. ఈ లోకంలో అధికారాన్ని కోరుకోని వారు, పదవిని కోరుకోని వారు, ధనాన్ని కోరుకోని వారు, స్థలాలను కోరుకోని వారు, దేవుడి కోసం దేనిని ఆశించని వారు వాళ్ళేనండి. అందుకే ఏమంటున్నాడు చూడండి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39, వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా పరలోకానికి వెళ్ళడానికి మాత్రం దేవుడు కండిషన్ పెట్టాడటండి. వీళ్ళు అంటున్నాడు, ప్రభువా మేమంతా సెలెక్టెడ్ క్యాండిడేట్లు, మేము రెడీ అయిపోయాం పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతున్నారట వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడట, నో, తమ్ముళ్ళు రావాలి నాన్న, ఇంకా దావీదు కంగారు పడకుండు, నాయన సంసోను కంగారు పడకుండు, యోప్తా ఎందుకు ఏ తొందరపడుతున్నావు, ఇంకా చాలామంది నీకోసం ఏమండి లోకం కోసం నా కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పోరు బాటలో ఉన్నారు, పరలోకపు పోరు బాట, పరలోకపు పోరు బాటలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా. వాళ్ళు జయించాలి, రాజ్యాలను జయించాలి, బాధలను జయించాలి, కష్టాలను జయించాలి, ఇవన్నీ జయించి వాళ్ళు రావాలి. అప్పుడు అందరికీ ఒకేసారి ప్రవేశం, పరలోక పట్టణ ప్రవేశం. ఎందుకంటే ముందు వెళ్ళిపోయి అనుకోండి, ఎవడు ఆక్రమించేస్తున్న స్థలం బాధ ఉంటుంది కదా మనకి, అయ్యో ముందు వెళ్ళిపోయిన పరలోక నాకన్నా ఎక్కువ తినేస్తున్నారేమో, నాకన్నా ఎక్కువ అనుభవించేస్తున్నారేమో, ఎక్కడ మీరు బాధపడతారేమోనని అందరికీ ఒకేసారి పరలోక ప్రవేశం ఒకేసారి తీసుకెళ్తారండి. ఎప్పుడు? జయశాలి వచ్చినప్పుడు. ఎవరా జయశాలి? మన అన్న యేసుక్రీస్తు రాబోతున్నాడు, అన్న వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. ఏమండి, మన అన్న వచ్చి మనల్ని తీసుకెళ్తాడు పరలోకానికి.
ఆ మహాపట్టణానికి, అక్కడ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి. జయించువాడు ఎవడైతే ఉన్నాడో కమాన్ అంటాడు. ఏమండి, ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికింపబడును. నిన్ను వచ్చి లేపాలి నాయన. నాయన దావీదురా, నాయన సురేష్ రా, అమ్మ తబితారా, అమ్మ ద్వారకారా, పిలాలి నిన్ను. ఏటి ప్రభు నా పేరు పెట్టలేదు, పిలడు, ఫెయిల్డ్ నువ్వు. నీ నంబర్ ఎందుకు ఉంటుంది లోన? ఏమండి, నీ నంబర్ లేదు. నువ్వు బాగా రాస్తేనే కదా. నువ్వు ఇంటికి వచ్చి నాన్న అడుగుతాడు పరీక్ష ఎలా రాశారు, అబ్బా చింపేశాను నాన్న అంటాడు. తర్వాత కాగితం నిన్ను చించేస్తాడు. కాగితం చూసిన తర్వాత నీ రిజల్ట్ వచ్చే రోజు ఒకటి ఉంటుంది పేపర్లో, అప్పుడు కానీ నీ నంబర్ కనబడలేదు, అప్పుడు చించుతాడు కరెక్ట్గా నిన్ను. ఇప్పుడంతా మనం పరీక్షలో ఉన్నావర్రా, ఇదంతా పరీక్షా కాలం. జయశాలులు కావడానికి దేవుడు మనకిచ్చిన 60 సంవత్సరాల పరీక్షా కాలం. ఈ పరీక్షా కాలంలో పేపర్ బాగా రాస్తున్నారా మీరు? ఏమండి స్లిప్పులు పెట్టేస్తున్నారా? స్లిప్పులు పెట్టడానికి కుదరదు, కింద నుంచి లంచాలు ఇవ్వడానికి కుదరదు. ప్రభా ప్లీజ్ రికమెండేషన్, నేను బాగా తెలుసు కదా, నన్ను రికమెండ్ చేయొచ్చు కదా. నో రికమెండేషన్స్, మేమే ఇక్కడ నో రికమెండేషన్స్ బోర్డు పెట్టాం. ఏమండి, ఎందుకంటే మా దగ్గర రాడా అని, మా దగ్గర డబ్బులు లేవు. సరే నాన్న అని చెప్పి చాలామందికి గత సెమినార్లో మాటిమాటికి సంతకాలు పెట్టి కొన్ని వందల మందికి మేము అవకాశం ఇచ్చేవాళ్ళని. డైరెక్ట్గా రేరే మీరు నా దుంప తెంపేస్తున్నారా, మీరు అందరికీ సంతకాలు పెట్టి కనుక మీ సంతకం కూడా చల్లదని మా సంతకం తీస్తారండి. అక్కడ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రసన్నబాబు కానీ జాన్సన్ కానీ ఎవరు సంతకాలు పెట్టినా అంగీకరించబడవు, ప్రతిదీ నా దగ్గరికి రావాలి, ఎందుకంటే మేము కనికరిస్తున్నామని, చాలామందికి భోజనాలకు మేము అవకాశం ఇస్తున్నామని. లోకంలో మనుష్యులే అంగీకరించలేనప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? ఏమండి అంగీకరించాడు. నో రికమెండేషన్స్. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు చాలామంది. ప్రభు దగ్గర చాలామంది వెళ్ళిపోయి మత్తయి సువార్త 7:21 ఏమంటున్నారు చూడండి. ఏమండి పెద్ద పోటుగాళ్ళు అనుకున్నారు వీళ్ళంతా కూడా. ఏమండి ఇక్కడికి వచ్చిన కొంతమంది గ్యాంగు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు బొమ్మ ఎటో చూస్తున్నాడు. వీళ్ళు పిలుస్తున్నారు ప్రభువా, పలకలేదు, మళ్ళీ పిలుస్తారు ప్రభువా, 2 సార్లు పిలిచారు ప్రభుని. అంటే ప్రభు పట్టించుకోవట్లేదు అనమాట వీళ్ళని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు. 22వ వచనంలో ఏమంటున్నారు చూడండి, 22, ఆ దినం ముందు అనేకులు, అంటే ఈ జాబితా ఎంత ఉందన్నమాట, అనేక మంది జాబితా ఉంది. అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, స్టేజ్ ఎక్కలేం, డ్యాన్స్లు వేసాం, కొత్త కొత్త భాషలు మాట్లాడాం, గెంతాం, ప్రజలందరితో గెంతించాం, రుమాలు తిప్పించాం, పైన మైకు పట్టుకుంటే కళ్ళంట నీళ్ళు, కనబడిన ప్రతి వాడిని నెత్తిమ చేసి తోసేసాం వెనక్కి, యేసు నామాన్ని గద్దెత్తున్నాం పో అన్నాం. అదిగోండి జాబితా అంతా అందరూ వస్తా చూడండి. ఎవరా అండి చదవండి ఇప్పుడు, నీ నామములు దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామును అనేకమైన అద్భుత స్వస్థతావరం కలిగిన భక్తుడిని పేరు పెట్టి పిలిపించుకున్నాను నేను అని మీరు నాతో చెప్తారా అంటున్నాడు దేవుడు. మీరు చెప్తారు నాకు తెలుసు అని మీరు చెప్పుదురు. అప్పుడు నేను మహాభక్తులారా, జయశాలులారా, మిమ్మల్ని మర్చిపోయాను నేను. పరలోకంలో ఈ ప్లాట్ల అలాట్మెంట్లో నాకు కొంచెం బిజీ అయిపోయి మీ యొక్క ప్రతిభను నేను గుర్తించలేకపోయినా, నన్ను క్షమించండి. రండి పరలోకాన్ని ఆక్రమించుకోండి అంటాడా? ఎవర్రా మీరు, ఎవర్రా మీరు, అరే ఎవరు రానిచ్చారు వీళ్ళు ఇక్కడికి? అదేడు ప్రభు అలా మాట్లాడతావు, ఏసు నామాన్ని గద్దిస్తున్న పో అన్నావు దెయ్యంతో, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావా? ఏంటి ప్రభు ఈ పరిస్థితి? అవునరా మిమ్మల్నే పొమ్మంటావు ప్రభా, పొండరా అంటాడు. పొండ ఎక్కడి నుంచి? నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి అనందా గౌరవంగా. నేను చదవమ్మా, నేను అడిగిందని చదువు. మీరు నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి అనందా, నా ఇద్దరు నుండి పొండి అనందా, పొండి, పొండ అంటే పో ఎక్కడి నుంచి? ఇంగ్లీష్లో చదవండి గెట్ అవుట్, అదే అన్నమాట భాష గెట్ అవుట్. ఎవడరా రాణించారు అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి? ప్రభా నేను ప్రభా దినకరణి, పరలోకం చాలాసార్లు వచ్చినప్పుడు గేటు తీసి, ఇప్పుడు ఎందుకు గేటు తీయట్లేదు? ఒరే దొంగరా నువ్వు, పరలోకంలో ఇప్పటివరకు ఎవడో రాలేదు, నువ్వు ఎవడరా? ఎవడ రాణించాడు ఏంటి, ఎవడ రాణించాడు ఏంటి? ఇలా చాలా నేను బెన్నీ హిన్ను ప్రభువా, నువ్వు బెన్నీ హిన్నా, దొంగరా ఈడు, పెద్ద అంతర్జాతీయ దొంగడు ఈడు, మాంతర్జాలకుడు ఈడు, ఈయన దరిదాపుల్లోకి రానివ్వకండి. పొండే అంటే పోన్లే ప్రభా పమ్మన్నగాడు భూమి మీదకి వెళ్ళిపోతా అంటారా? ఎక్కడుంది భూమి వచ్చేయడానికి? ఏమండి పోవడానికి ఉన్న ఒకే ఒక్క చోటు అదే పాతాళం. అక్కడికి వెళ్ళని వెంటనే నీకేంటి స్వాగత సత్కార్యాలు? అక్కడ ఆనందంగా నవ్వుకుంటూ హాయ్ బ్రదర్స్ అనుకుని వెళ్ళు, ఏడుపు
ఓరి నాయనో నా బతుకు చిరిగిపోయిందో, నాకెందుకు ఇంత కష్టం వచ్చిందో, నేను చచ్చిపోయినప్పుడు ఎలా ఏడుస్తారండి? ఏమండి దినకరణ్ ఎక్కడ ఏడ్చి కళ్ళు పొంగిపోవడం కాదు, ఇప్పుడు ఇంకా పొంగిపోయి ఉంటే అక్కడ ఏడ్చి 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 ఏడుపు పండ్లు కొరకడం అక్కడ పని. అక్కడ పరిస్థితి ఏంటనుకున్నారు? ఏడ్పు పండ్లు కొరుకుట, అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. చావంటారా దరిద్రులారా మీరంతా కూడా? అక్రమము చేయువారులారా అన్నాడు. అందుకే కిందన అక్రమము చేయువారురా మీరంతా, నా ఇద్దరు నుండి పొండి. పరలోకం అలాంటి వాళ్ళకే రాలేదండి, స్వస్థత వరుమలు కలిగిన భక్తులకే పరలోకం రాలేదండి. మరి మీరు ఏం చేస్తే పరలోకం వస్తుందండి? కష్టాలు అనుభవించాలండి దేవుని కోసం, బాధలు అనుభవించాలండి దేవుని కోసం, జయశాలులుగా భూమి మీద జయించాలండి. ఎన్నిటినో జయించాలి, ఎన్నిటినో ఎదురొడ్డాలి, దేవుని సేవ కోసం ఎన్నిటినో త్యాగాలు చేయాలి. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చంపబడ్డారు, కానీ అంత భయంకరమైన తీవ్రమైన పరిస్థితులు మనకి లేవండి. ఈరోజు మిమ్మల్ని ఎవరు రాళ్లతో కొట్టడానికి రావట్లేదు కదా, మిమ్మల్ని ఎవరు చంపుదామంటలేదు కదా. దేవుడి కోసం ఒళ్ళుంచి కష్టపడితే చాలు, దేవుడి కోసం చెమట పడితే చాలు, దేవుడి కోసం మన కష్టం అంతా ఉపయోగిస్తే చాలు. నువ్వు కష్టపడ్డావా? నీ కష్టాన్ని దేవునికి లేదు. నువ్వు డబ్బులు ఇవ్వలేవా? నువ్వు కష్టపడు, ఒళ్ళుంచి కష్టపడు దేవుని కోసం. నువ్వు మాట్లాడలేవు, పాడగలవా? పాడు. రాయగలవా? రాయి. ఏదో పడి పని నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి వంచన లేకుండా భూమి మీద చేయి. ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు పోయేది పాతాళం. అక్కడ ఆహ్వానం, అక్కడ ఆహ్వానం. భూమి మీద విసర్జింపబడిన వాళ్ళకే అక్కడ ఆహ్వానం, పరలోకంలో ఆహ్వానం, జయశాలులకే ఆహ్వానం. పరలోకంలో బోర్డు ఎవరికి ఉంటుందండి? జయశాలులకు ఆహ్వానం అని ఉంటుంది. నువ్వు జయశాలి అయితేనే కదా అక్కడికి వెళ్ళడానికి, నువ్వు జయశాలి అయితేనే అక్కడికి వెళతావు. కనుక ఎవరీ జయశాలి అనుకుంటున్నావా? ఎవరో జయశాలి, జయశాలి పీడి సుందరరావు గారే జయశాలి అనుకుంటున్నావా? యేసుక్రీస్తే జయశాలి అనుకుంటున్నావా? కాదర్రా, మీరు కూడా జయించాలి, మీరు కూడా జయశాలులు కావాలి. అప్పుడే పరలోకాన్ని మీరు పొందగలరు, అనుభవించగలరు. లేదా మీరు పరలోకాన్ని పొందలేరు. ఇప్పుడు జయశాలులుగా ఉండాలనుకుంటున్నారా? చేతులు ఎత్తండి. ఎంతమంది జయశాలులుగా ఉండాలనుకుంటున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. దించేయండి. మమ్మల్ని అందరినీ పరలోకంలో చూడాలనుకుంటున్నాను. తర్వాత మీరు ఎవరు మిస్ అయిపోయినా, ఏది ఇప్పుడు చెయ్యి ఎత్తకపోతే బాగుందని చెయ్యి ఎత్తిస్తారనుకోండి, మంచిది. మీలో నా ఆసక్తి గొప్పది. నిజంగా పట్టుదలతో ఉండండి, పనిచేయండి దేవుని కోసం. ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న మీరు నిష్ప్రయోజనంగా ఉండకండి. మీ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని వెలిగించాలి, అనేక మందిని వారి తప్పుడు బోధల నుంచి రక్షించాలి, కాపాడాలి. అందుకే కదండి ప్రయాసం అంతా. అందుకే మీకోసం ఏర్పాట్లు చేసాం, అందుకే మీరు ఈ బాధలు అనుభవించారు, అందుకే మేము ప్రయాసపడి మీకు వాక్యాన్ని చెప్పాం, ప్రకటించాం. జయశాలులుగా మనమంతా నిలబడాలి తండ్రి సింహాసనం ముందు. మనమంతా కూడా ఆసీనులు కావాలి. ఏంటి ఒక్క సింహాసనం మీద అంతమంది కూర్చోగలమా? తండ్రి అనుకుంటే ఇంత పెద్ద భూమినే పీటగా వేసినోడు ఇంత భూమి అంత సింహాసనాన్ని చేయలేడా? ఏమండి భూమి అంత సింహాసనాన్ని చేయలేడా? చేయగలడండి ఆయన తలుచుకుంటే. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మిమ్మల్ని అందరూ మీరంతా జయిస్తే తనతో పాటు తన సింహాసనం మందు కూర్చుండబెట్టుకుంటాను అని మాటిచ్చాడు మన అన్న యేసు. మాట తప్పనివాడు, మా నాన్న మాట తప్పనివాడు. కనుక మాట తప్పకుండా, మీరు మాట తప్పకుండా దేవుని కోసం బ్రతుకుతామని బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా చచ్చిపోయినంత వరకు దేవుని కోసం బ్రతికితే, కష్టాలు అనుభవిస్తే మీరే నరజయశాలు. ఓకే.